ఎన్బిఆర్ ఇన్ఫో బిజినెస్ ఐడియాస్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ ఎలాంటి బిజినెస్ చేయాలని సందేహిస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ ఛానల్లో అన్ని రకాల బిజినెస్ల గురించి తెలియచేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, ఆ టాపిక్ పైన వీడియో చేయడం జరుగుతుంది. లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్ను మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఈ రోజుల్లో ప్రతి గల్లీకి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్ళు, బేకరీలు పుట్టుకొస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, హోటళ్ళలో, బేకరీలలో మనం ఏదైనా సాస్ లేకుండా తినలేం. కాబట్టి దీనికి అనుగుణంగా మనం టమాటా సాస్ బిజినెస్ను ప్రారంభించి ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, పెద్ద పెద్ద హోటల్స్, సూపర్ మార్కెట్లతో మనం ఒప్పందం కుదుర్చుకొని పెద్ద మొత్తంలో సాస్ను సరఫరా చేయగలిగితే ఈ సాస్ బిజినెస్ను ఒక మంచి ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఫుడ్ బిజినెస్ రంగంలో టమాటో కెచప్ తయారీ ప్రత్యేక స్థానం. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలి అనుకునే వారికి టమాటో కెచప్ తయారీ చక్కటి అవకాశం. ముందుగా టమాటో కెచప్ పరిశ్రమ ఏర్పాటు గురించి తెలుసుకుందాం. టమాటో కెచప్ ప్రస్తుతం బాగా పేరు పొందిన పరిశ్రమగా మారింది. బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్లో టమాటో కెచప్కు మంచి డిమాండ్ ఉంది. రోజువారీ నిత్యావసరాల్లో టమాటో కెచప్ కూడా ఒక సాధనం అనే చెప్పాలి. టమాటో కెచప్ పరిశ్రమలో లాభాలు కూడా బాగానే ఉన్నాయి. టమాటో కెచప్ పరిశ్రమ ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్నది. అయితే టమాటో కెచప్ ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన యంత్రాలు ఏంటో తెలుసుకుందాం. టమాటో కెచప్ పరిశ్రమకు మొత్తం 7 రకాల మిషన్లు కావాల్సి ఉంటుంది. ఫ్రూట్ వాషింగ్ మిషన్, సార్టింగ్ మిషన్, క్రషింగ్ మిషన్, పల్పింగ్ మిషన్, కుకింగ్ మిషన్, హోమోజినైజర్, బాటిల్ ఫిల్లర్, బాటిల్ వాషింగ్ మిషన్, బాటిల్ కాప్ మిషన్ అవసరమవుతాయి. రా మెటీరియల్ విషయానికి వస్తే ఫ్రెష్ టమాటాలు అవసరమవుతాయి. చిల్లీ సాస్ తయారీకి పచ్చిమిరప, పండుమిరప అవసరమవుతాయి. అలాగే ఫుడ్ కలర్స్, సాల్ట్, మసాలా దినుసులు, నీళ్లు అవసరమవుతాయి. ఫ్రూట్ వాషింగ్ మిషన్ ద్వారా టమాటాలను శుభ్రంగా కడగాల్సి ఉంటుంది. ఈ మిషన్ ధర మీ యూనిట్ సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసుకోవాలి. ఖర్చు విషయానికి వస్తే మార్కెట్లో టమాటాల ధరలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇక యూనిట్ స్థాపించాలంటే FSSI సర్టిఫికెట్ అవసరమవుతుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్తో లాభాలు, ఒక కేజీ టమాటో సాస్ తయారీకి మనకు 75 రూపాయల ఖర్చు అవుతుంది. హోల్సేల్ ధరలో మార్కెట్లో మనం 85 వరకు అమ్మవచ్చు. గంటకు 100 కేజీల టమాటో కెచప్ తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేసుకుంటే అంటే గంటకు 1000 లాభం పొందే వీలుంది. రోజుకు 8 గంటల పాటు యూనిట్ నడిచినప్పటికీ 8000 ఆదాయం వస్తుంది. 5 లీటర్లు, 10 లీటర్ల క్యాన్స్ ద్వారా సరఫరా చేసేలా ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చైనీస్ రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆర్డర్లు నిరంతరం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే రీటైల్ మార్కెట్లో చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా కెచప్ అమ్మినట్లయితే మరింత ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కన నెలకు 2 నుంచి 5 లక్షల ఆదాయం పొందే వీలుంది. వ్యవసాయదారుల నుంచి నేరుగా టమాటాలను కొనుగోలు చేసినట్లయితే మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తంలో వస్తాయి. అలాగే ఖర్చులు కూడా మిగిలే అవకాశం ఉంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి కావాల్సిన మిషనరీలు ఇండియా మార్ట్ వెబ్సైట్లో లభ్యమవుతున్నాయి. కావలసిన వారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది.